రకాలుగా సహాయ సహకారం తీసుకుంది. ఇక్కడ మాత్రమే మేము మాట్లాడుతున్నాము, ఇక్కడ చెప్పే విమర్శిస్తున్నారు కానీ సహాయం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను. సహాయం అంటే ఏంటి? ఏ మద్దతు ఇస్తున్నామని ఎవరు అన్నారు? మద్దతు ఇస్తున్నామని ఎవరు? ప్రచారం అని మీరే అంటున్నారు, వారు చెప్పుకుంటున్నారు. బట్ ఇప్పుడు నిజంగా అక్కడ అక్కడ కనుక వారు మా సహకారాన్ని అందిస్తే ఇక్కడ పోరాటం చేయమని ఎందుకంటారు? మీరు అది ఇవాళ మేము రేజ్ చేస్తున్నాం ఇష్యూస్, స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్స్ కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, వారి అవినీతి కావచ్చు, మొత్తం అంతా కూడా మేము రేజ్ చేస్తున్నాం. సో మేము పక్క పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో మీకు మీరు ఊహాగానాలు వారికి వారు చెప్పుకోవటం అన్నది ఎంతవరకు సమంజసం? అది ప్రణాళికలని మీడియాలో చర్చించం కదండి. మా కార్యకర్తలతో మా నాయకులతో మేము చర్చించుకుని ఏ ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి అనేది మా అగ్ర నాయకులతోటి కూడా మేము చర్చించుకుని మేము ముందుకు ఖచ్చితంగా వెళ్తాం. ప్రతి భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తారు, కట్టుబడి ఉన్నారు కూడా. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడైతే 42% ట్యాక్సులు డెవల్యూషన్ ఏదైతే జరుగుతున్నదో అదైతే ఖచ్చితంగా డెవల్యూషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక హోదాకు అర్థం లేదని చెప్పారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ నేను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. వారు స్వయంగా అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం జరిగింది. కనుక ఎక్కడ ఎక్కడ భారతీయ జనతా పార్టీ మాట తప్పింది? తప్పలేదు కదా. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. ఒక్క రాయలసీమకి ఎంత ఇచ్చిందో నేను ఇవాళ మీ ముందు నేను అన్ని వివరాలు చెప్పాను కదా. పొత్తులు మీద ఢిల్లీ నాయకత్వం నిర్ణయం సరి అయినటువంటి సమయంలో వారు తీసుకుంటారు. ప్రస్తుతం మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం మా పార్టీని మేము ఎలా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కింద బూతుల నుండి మండలాల నుండి మేము బలోపేతం చేసుకోవడం మీద మా దృష్టి అంతా కూడా